లేని విధంగా ఒక విచిత్రకరమైనటువంటి వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి వారికి కనిపిస్తూ ఉంటాయి. ఎన్నికలు అయిపోయాయి. నెల రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి పరిస్థితి వారు చూస్తూ ఉన్నాం. అధికార పార్టీగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రులు ముఖ్యమంత్రి వరకు కూడా ఎన్నికలు అయిపోయిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునే పరిస్థితిలో ఇవాళ మొత్తం కూడా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఇవాళ మునిగి తెలుతున్నటువంటి పరిస్థితి వారు చూస్తా ఉన్నాం. అసలు మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా, మీకు సిగ్గుండే మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం. అధికారంలో ఉందెవరు? 5 సంవత్సరాల పాటు అధికారాన్ని రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. ఇవాళ అధికారుల మీద విరుసుకుపడే కార్యక్రమాన్ని ఒక పక్క తీసుకుంటా ఉన్నారు, మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆడిపోసుకునే కార్యక్రమాన్ని మరో పక్క తీసుకుంటా ఉన్నారు. ఏ నిన్నటి వరకు కూడా మీ కింద పనిచేసినటువంటి అధికారులు కాదా వాళ్ళు? ఏదో ఎన్నికల్లో ఓడిపోతున్నాం అనే భావన వచ్చింది మీకు, ఓడిపోతున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా ఈ నెపాన్ని అధికారులపై నెట్టాలను, అదే అధికారులు అడ్డం పెట్టుకున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్రదిష్ట పాలు చేయాలనే ఆలోచనతోనే ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలుగా మన ప్రజానికం భావిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ పోతే పారిపోయాట, కలుపులో కుక్కున్నాట, ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత కుటుంబ సమేతంగా బయట ప్రాంతానికి పెడితే దానికి కూడా రకరకాల వక్ర భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. సాయిరెడ్డి గారి పైన భాష లేదా? సాయిరెడ్డి గారికి మాట్లాడే తీరు లేదా? అసలు సిగ్గుందా? టీటీడీకి సంబంధించినటువంటి బంగారం ఒక బాడుపడినటువంటి వాహనాలు తీసుకొస్తా ఉంటే అధికారులు పట్టుకుంటే, అది కూడా పక్క రాష్ట్రంలో పట్టుకుంటే దానికి కూడా రాజకీయ రంగు పులవాలనే ఆలోచన. మీ చేతగారితనం, మీ ప్రభుత్వ పనితీరు, ఇప్పటి వరకు కూడా మీ ప్రభుత్వ హయాంలో ఏ కార్యక్రమాలు జరిగాయో, ఏ అన్యాయం జరిగాయో వాటన్నిటి గురించి కూడా బయటికి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటన్నిటిపైన కూడా విచారణలు జరుగుతాయి. ఆ భావంతోనే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ విధంగా అనిపిస్తూ ఉన్నాయి. ఒక్కటే చెప్తా ఉన్నాం, మేము వదిలిపెట్టే పరిస్థితి ఏముండదు. ప్రజల సొమ్ము తిన్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితులు ఏముండవు. స్కీముల పేరుతో స్కాములు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా పేదవాడికి అందాలా, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే భావంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో పరిపాలన చేయబోతా ఉంది. అది గ్రహించే ఇవాళ అభాండాలు వేసే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. మీ నాయకుడికే తెలిసినయ్యా, ఇది ఆడిపోయే దీపానికి వెలుగక్కువ. మీరు ఏమి ఈ రాష్ట్రంలో ఏమి సంక్షోభాలు జరిగిన సమీక్ష చేయాలా? చేసే సంక్షోభాలు చేసే స్కాములు మొత్తం కూడా ఎన్నికల ముందే మీరు చేశారు. మీరు దోచుకున్నారు. ఇవాళ ఏదో ఆడిపోయే దీపానికి వెలుగక్కువ అనే ఆలోచనతోనే ఈ నెల రోజుల్లో కూడా ఏదో విధంగా తమ వారికి దోచిపెట్టాలనే ఆలోచనతోనే ప్రభుత్వం దురాలోచనతో ముందుకు సాగుతా ఉంటే ఇవాళ ఎన్నికల కమిషన్ కోర్టులో ఇన్వాల్వ్ అయితే వాటికి సంబంధించి కూడా ఏదో తమ అధికారాన్ని మొత్తం కూడా లాక్కుంటున్నామని ప్రధానమంత్రిలో లేదా పక్కనున్న కేసీఆర్లో చూపించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి చెబుతూ, చంద్రబాబు నాయుడు గారితో పాపం చూసుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళి నిన్నే ఫస్ట్ టైం వెళ్ళాడ, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతూ ఉంటే మొట్టమొదటిసారి వెళ్ళి కార్యాలయానికి వెళ్ళి నిర్మాణం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఎందుకంటే ఆయనకు ఆఫీస్ కావాలా కూర్చోడానికి సెకండ్ హ్యాండ్ లో ఖాళీ లేదు, సెకండ్ హ్యాండ్ లో ప్రజలు పెండగొట్టేశారు,
అందుకనే పార్టీ ఆఫీస్ లో తన స్థానాన్ని చూసుకోవడం కోసం నిర్ణయం ఇచ్చాడు. ఇది గమనించండి తెలుగుదేశం మిత్రులారా, మీరేదో ఎక్కువ ఎక్కువ ఆలోచన చేస్తా ఉన్నారు, ఎక్కువ ఎక్కువ ఊహించుకుంటా ఉన్నారు. ఇది మూడు నాలుగు ముచ్చటే. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆడిపోసుకునే కార్యక్రమాన్ని తీసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము కూడా సిద్ధంగా లేవన్న విషయాన్ని కూడా గట్టిగా మీ ద్వారా తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.